హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేన ఏం స్తబ్దుగా ఉందా కొన్ని రోజులుగా ఫేజ్ ఫోర్ పూర్తయిన తర్వాత సరే వాకప్ చేస్తే ఏవో కొత్త డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి ఇది తుఫాను ముందు ప్రశాంతత అని జనసేన వర్గాలు చెబుతున్నాయి కమాండర్ ఇన్ చీఫ్ కొంత వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కారణంగా కొన్నాళ్ళు ఆయన విశ్రాంతి తీసుకున్నారు నాలుగు రోజులు ఇప్పుడు మళ్ళీ మంగళగిరిలో నాదిల మనోహర్ గారితో ప్రత్యేకంగా పిఎస్సీ చైర్మన్ గారితో సమావేశమయ్యారు సరే జనసేన తదుపరి కార్యాచరణ ఫిఫ్త్ ఫేజ్ వారాహి ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి సుదీర్ఘ చర్చలు జరిపినట్టుగా కూడా జనసేన కార్యాలయం తెలియజేసింది ఏదైనా కొంత స్తబ్దుగా ఉంది ఎందుకు ఇంత స్తబ్ధ స్తబ్దత ఒక్కసారి వచ్చేసింది ఆ జోష్ ఎందుకు తగ్గింది ఇది జనసేన ప్రేమికులు జనసేన అభిమానులు జనసేన సానుభూతి పరులు వీళ్ళందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న లేదు స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తోందా వేరే కార్యాచరణకి సుదీర్ఘమైన కార్యాచరణ కోసం ఏదైనా ప్రణాళిక రాసుకుంటోందా తయారు చేసుకుంటోందా ఈ సందేహాలు కూడా మిగిలిన పార్టీలకి ప్రత్యేకించి వైఎస్ఆర్సిపికి అలాగే మిత్రధర్మంలోనూ పొత్తు ధర్మంలోనూ ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా కలిగాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఇక లేదు కుదేలైపోయింది అనుకున్న స్థితిలో తులసి తీర్థం పోసి తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ అందించిన నాయకుడు జనసేనని పవన్ కళ్యాణ్ ఆయన ఒక మాట ఫోర్త్ ఫేజ్లో చాలా సటిల్గా చెప్పారు మీది అనుభవం నలభై ఏళ్ళ అనుభవం మాది పోరాటపటి మా యువ రక్తం సో మా యంగ్ బ్లడ్ సర్వీసెస్ ఇప్పుడు అవసరం మీ అనుభవం అన్నీ మా పోరాట పటిమకు జోడించండి సో హీజ్ రెడీ టు ఆక్యుపై ద ఇంపార్టెంట్ చైర్ కీ చైర్ అంతేంటి ముఖ్యమంత్రి పీఠం అనేది చెప్పకనే ఆయన చెప్పారు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు ఈరోజు నాలుగు రోడ్ల జంక్షన్లో నుంచొని దిక్కులు చూస్తున్న తెలుగుదేశానికి ఒక రక్షణ కవచంలాగా వచ్చాడు పవన్ కళ్యాణ్ నేరుగా షూటింగ్ స్పాట్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి ఆయన్ని కలిసి తన సంఘీభావం ప్రకటించి బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశారు ఒక్కసారిగా తెలుగుదేశం క్యాడర్స్లో రిలీఫ్ బిగ్ రిలీఫ్ ఒక్కడొచ్చాడు ఆపదలో ఉన్న పార్టీని ఆపదలో ఉన్న వారి నాయకుణ్ణి సపోర్ట్ చేసి భుజం తట్టి నిలబెట్టడానికి ఆ అనుభవానికి వందనం చెప్పి ఆయన పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకొని ఆయన విధానాలతో లోగడ ఎందుకు విభేదించాల్సిందే వచ్చిందో చెప్పి మరీ బయటకు వచ్చిపోతూ ప్రకటన చేశాడు దట్ ఇస్ పవన్ కళ్యాణ్ సో అక్కడితో ఆగాడా మొమెంటమ్ క్రియేట్ చేశాడు తెలుగుదేశం క్యాడర్స్ చల్లా చెదిరైపోయి వాళ్ళ రాష్ట్ర నాయకత్వాన్ని గూగుల్లో వెతికిన ఎక్కడ కనపడకపోయినప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశాడు ఒక కాగడా పట్టుకున్నాడు ఒక దివిటీ పట్టుకున్నాడు దారి చూపించాడు తెలుగుదేశం క్యాడెస్ కూడా మెల్లమెల్లగా జనసేనని లైన్లోకి వచ్చి ఫాలింగ్ లైన్ అంటారు కదా అలా లైన్లోకి వచ్చి క్రమశిక్షణ నడవటం మొదలెట్టారు బట్ అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన ఆదేశం సూచన అనుకోండి ఆదేశం అనుకోండి ఇచ్చారు పార్టీ క్యాడర్స్కి ఈ పొత్తు వల్ల మీరు అవతల వాళ్ళు ఇగోలకు పోతున్నారని చెప్పేసి మీరేమీ మనసు కష్టపెట్టుకోవద్దు సర్దుకుపోండి రాష్ట్రం ముందున్న ఒక అత్యవసరమైన వ్యవహారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సర్కార్ని గద్దె దించాలి ప్రజల ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అందువల్ల కొంత తెలుగుదేశం నుంచి వచ్చే ఆ సహజం ఒక మార్పుకి ఏ వ్యక్తి ఏ పార్టీ ఏ వ్యవస్థ సిద్ధంగా ఉండదు తెలుగుదేశం కూడా అందుకు భిన్నమేమి కాదు పాతుకుపోయిన ఓఎల్ఎక్స్ బ్యాచ్ చాలామంది ఉన్నారు ఇదేంటి మా పార్టీకి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయటం ఏంటి మాకు తెలీదా పార్టీ నడుపుకోవటం మీకు తెలిస్తే ఈరోజు మీ నాయకుడు జైల్లో ఎందుకుంటాడు మీరేమో ఆయన రెక్కల కష్టం మీద వచ్చే అధికారంలో పాలు పంచుకోవటానికి ఏది చెరువుల్లోకి నీళ్ళు వచ్చినప్పుడు నీరు చేరినప్పుడు వర్షాల కారణంగా కప్పలు బెకబెకమంటూ వస్తాయి చూసారా అట్లా ఆయన అధికారంలోకి రాగానే మీరు వచ్చేస్తారు నేను సార్ ఫలానా నియోజకవర్గం మాది అప్పట్లో మీ దీనికోసం ఇంత శ్రమించాను నేను మీ మీ పాదయాత్రలు కావచ్చు మీ ప్రోగ్రామ్స్లో కావచ్చు వీళ్ళందరూ మనవాళ్లే సార్ మనల్ని అకామిడేట్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చే కోటరీ బ్యాచ్ ఉంటుంది చూసారా ఆ బ్యాచ్ వల్ల చంద్రబాబు నాయుడుకి జరిగిన నష్టం అంతా ఇంతకాదు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం ఈ ఉపద్రవం ఎదుర్కోవటానికి లోకేష్ని చుట్టుముట్టిన కోటరీ ఆ కోటరీలో కీలక పాత్రధారి కిలారు రాజేష్ ఈ వ్యవహారాన్ని ముందే మొగ్గలోనే తుంచి వేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు ఈ సంక్షోభం వచ్చేది కాదు ఆగస్టు సంక్షోభం అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంది అది ఎన్టీఆర్కి కావచ్చు చంద్రబాబుకి కావచ్చు ఈరోజు మరి ఈరోజు కూడా ఆగస్టు సంక్షోభమే దీన్ని ఆయన ఓవర్కమ్ చేసి బయటకు రావాలని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు సి ఎంతవరకు తన సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలో అంతవరకు చేశారు కానీ ఒకటి ఇక్కడ జనసేన గమనించాల్సింది కూడా కేవలం ఎటువంటి ఒక చిన్న ఆధారం లేకుండా కేసుని ఇక్కడ దాకా తీసుకెళ్ళటానికి ఏపీ ప్రభుత్వానికి అంత దమ్ము లేదు ఖచ్చితంగా క్రమాఫేసీ ఎవిడెన్స్ ఉండబట్టే కేసు ఇక్కడ దాకా వచ్చింది లేకపోతే దిగ్గజాలు లాంటి లాయర్లు ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది ఏసీబీ కోర్టు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వాయిదాలు విచారణలు మళ్ళీ లాయర్లందరూ కలిసి సమావేశాలు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవటాలు పెట్టుకొని ఏ ఎత్తుగడతో ముందుకెళ్లాలని ఆలోచనలు చేయటాలు ఎందుకని నాయుడు గారి కష్టకాలంలో ఇటువంటి దిగ్గజాల వ్యవహారం కూడా వాళ్ళ వ్యూహాలు కూడా ఫలించకపోతున్నాయి ఫలించలేకపోతున్నాయి తెలుగుదేశం ఈరోజు ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొంటానికి కారణమైన వ్యక్తి ఏడి అదుపులో ఉన్నాడు కిలారు రాజేష్ తెలుగుదేశం శ్రేణులు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ గమనించాలి కోటరీ ఇన్ఫ్యాక్ట్ కోటరీ అని ఆ రోజుల్లో విజయవాడలో పిలుచుకునేవారు ఈ కిలారు రాజేష్ ఆయనతో పాటు ఆయన మంది మార్బలం గణం లోకేష్ ఆయన కార్యాలయం బయట చేసే అల్లి చేసే నా సందర్భాలు ఇవన్నీ అక్కడ మీడియాలో ఉన్న వాళ్ళకి ఆ రోజు డెవలప్మెంట్స్ కవర్ చేసిన వాళ్ళకి తెలియనివి కావు కోటరీ చేసిన ఈ పిచ్చి చేష్టల వ్యవహారం ఇక్కడ దాకా వస్తుంది తన మెడకు చుట్టుకుంటుందని చంద్రబాబు గారు కూడా ఊహించుండరు ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేశారని ఆయన మీద చాలామంది ఆరోపిస్తుంటారు ఆ మాట నేను అనలేను కానీ వ్యవస్థల్ని నియంత్రించడంలో ఆయనకున్న పట్టుని నేను ఖచ్చితంగా కొనగాడుతాను ఎందుకంటే ఏ వ్యవస్థని ఎంత దూరంలో ఉంచాలి ఏ సమయంలో దగ్గరికి చేర్చుకోవాలి అలాగే ఆ వ్యవస్థ మీద నిఘా ఉన్నట్టు వారిలో ఎలాంటి భయాలు కల్పించాలి ఆ భయాలు కల్పించిన క్రమంలో తమ కార్యక్రమాలు ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి బహుశా ఆ స్కూల్లో అడ్మిషన్ పొందారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా కొన్ని నేర్చుకున్నారు ఇవాళ మనకు కనపడుతున్న మట్టి స్కాము ఇసుక స్కాము లిక్కర్ స్కామ్ కూడా దాంట్లో భాగమే సో నాయుడు గారి స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్ సరే ఆ అంశం పక్కన పెడితే ఈ ఉపద్రవం నుంచి ఈ సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీ గట్టెక్కుతుందా లోకేష్ సమర్థవంతంగా పార్టీని ముందుకు లీడ్ చేయగలరా ఇవి తెలుగుదేశం ముందున సవాళ్ళు జనసేన ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ చాలా క్లీన్గా ఫాలో చేస్తూ ఉంది అబ్జర్వ్ చేస్తూ ఉంది సమయం కోసం సందర్భం కోసం ఎదురు ఎదురుచూస్తున్నారు పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే తనను తాను బలోపేతం చేసుకోవడానికి కావలసిన వ్యవస్థని జనసేనాన్ని నిర్మించుకుంటున్నారు ఇది క్లియర్ ఆయనేమీ కామ్గా లేరు నిశ్శబ్దంగా లేరు నిశ్శబ్దం అనే ఒక శబ్ద తరంగాన్ని జనసే జన సైన్యానికి ఆయన పంపిస్తూ వస్తున్నారు ఆ తరంగాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి ఆయన ఎత్తుగడ తెలుస్తుంది ఇప్పుడు తెలియకపోయినా వచ్చే నష్టం ఏం లేదు ఖచ్చితంగా ఈజ్ కాన్ఫిడెంట్ ఆయనకు స్పష్టమైన వ్యూహం ఉంది నిర్దిష్టమైన లక్ష్యం ఉంది చేరుకోవాల్సిన గోల్ ఉంది అవన్నీ ఆయన చేసి తీరుతారు సో జన సైనిక్స్ మీరేమి డిజింటిగ్రేట్ కావాల్సిన అవసరం లేదు మనోస్థైర్యంతో ఉండండి ఆయన సంకల్పం మీ ఆయన్నే కాదు మిమ్మల్ని అందరినీ కూడా విజయాల వైపు మళ్ళిస్తుంది